సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ కల్వకుంట్ల కవితకు సంబంధించిన వ్యవహారం లిక్కర్ దంద అట్లా ఉంది జేజే గార్డెన్ ఇట్లా ఉంది రీసెంట్గా ఏది ప్రభాస్ భూములకు సంబంధించిన వ్యవహారం కూడా ఏదో జరిగినట్టుగా తెలుస్తా ఉంది సార్ సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా కవిత అసలు ఈ రాష్ట్రానికి పట్టిన శని కవిత నేను నిజంగా నేను ఏ దందా చేయలేదు అని కనుక అంత నమ్మకం ఉంటే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రితో ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులతోనే ఒక ఎంక్వైరీ పెట్టమనండి అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి ముందర పెడదాం ఎస్ సార్ ఇప్పుడు మనం చెప్తే ఏం చేస్తాం అంటే మనం డీటెయిల్స్ చెప్పగలం కానీ వాటన్నిటిని నాశనం చేస్తారు వాళ్ళు అర్థమైందా కాబట్టి దయచేసి ఒక ఎంక్వైరీ పెట్టమనండి బండి సంజయ్ కూడా నా రిక్వెస్ట్ ఒకటే కొత్తగత స్పీచ్లు ఇవ్వద్దు ఒక ఎంక్వైరీ పెట్టండి కేవలం కవిత కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ మీదనే పెట్టమనండి అన్ని ఎవిడెన్స్ ఇచ్చినాం గవర్నర్ కూడా ఇచ్చినాం వీళ్ళు ఎంతెంత సంపాదించినారు ఎంత చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొట్టినారు అనేది ఇది ఒక ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలిగా వీళ్ళు ఎంక్వైరీలు పెట్టారు వీళ్ళలో రాజకీయాలమైన ఒప్పందాలు ఉన్నట్టుగానే కనబడుతున్నాయి కొత్తగా మనం చూడగా కొట్లాడుతున్నట్టు నటిస్తున్నారు తప్ప నిజంగా కాంక్రీట్ యాక్షన్ ప్రజల ఇంట్రెస్ట్ లో చేయట్లేదు ఇంత పెద్ద స్కాండల్స్ ఇంత పెద్ద అవినీతి చేయక కవితకు అన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయి ఎక్కడెక్కడ ఎట్లొట్టు వచ్చింది అంటే చెప్తున్నాను కొన్ని సందర్భాలలో ఆమె మాట్లాడిన మాటలు ఆమె చెప్పిన వ్యవహారాలు అది కొంత గోప్యతకు సంబంధించింది ఒక గవర్నమెంట్ పోస్ట్ లో ఉంటుంది నానాడు కానీ 3 సంవత్సరాలు అయింది నేను ఉద్యోగం వదిలేసేసి ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఐ విల్ స్పీక్ వెనెవర్ దేర్ ఇస్ ఎనీ ఎంక్వైరీ కండక్టెడ్ థాంక్యూ సార్ అపియర్ బిఫోర్ దట్ కమిషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రైట్ సార్ మనం సిద్ధంగా ఉన్నాం అయితే ఎస్ 100% సిద్ధం రైట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ చూసిరు కదా కల్వకుంట్ల కవితకు సంబంధించిన ప్రతి మోసం ప్రతి దంద ఆ సార్కు తెలుసు ఆధారాలతో సహా మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర పోలీసులతోనే విచారణ కమిటీ వేయండి మేము ఆధారాలు సమర్పిస్తాం నా దగ్గర కూడా అనేకమైనటువంటి దందాలు ఉన్నాయి కనీసం 20,000 కోట్ల దందాలు చూపించకపోతే తీర్మార్ మల్లన్న ముక్కు నాలుగు రాస్తాడు ఓకేనా